वेलकम टू तेलुगु पे चैनल टॉपिक हाउ टू प्लेस ए वीडियो इनसाइड टेक्स्ट टेक्स्ट लो वीडियो ने एला प्ले चेयालो ई वीडियो लो चूद्दाम फर्स्ट मनम फिल्मोरा एडिटिंग सॉफ्टवेयर ओपन चेस्ते इकड़ मनकु मीडिया ऑडियो टाइटिल ई ऑप्शंस अन्नी उन्नाई इकड़ ओकेना फर्स्ट मीरु మీ టైటిల్లో ఏ వీడియో ప్లే అవ్వాలి అనుకుంటుందో ఆ వీడియోని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ ఓకేనా. సో నేను నా టెక్స్ట్లో ఏ వీడియో డిస్ప్లే అవ్వాలో ఆ వీడియో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఫస్ట్ నేను టైటిల్ని ఓకేనా టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటాను ఇక్కడ. సో నేను ఇక్కడ ప్లెయిన్ టైటిల్ తీసుకుంటున్నా. దీంట్లో డిఫాల్ట్గా ప్లెయిన్ టెక్స్ట్ అనమాట, అంటే ఎలాంటి ఎఫెక్ట్ లేనిది. సో ప్లస్ బటన్ క్లిక్ చేసా ఇక్కడ నేను ఓకేనా. సో ఇక్కడ నాకు టైటిల్ వచ్చేసింది. సో దీంట్లో ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు. ఇక్కడ ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ప్యానల్ ఓపెన్ అయింది, టెక్స్ట్ ప్యానల్. సో దీని మీద అడ్వాన్స్డ్ అని ఉంది కదా, సో అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ టైటిల్ వస్తుంది. సో మీరు ఏదైతే టైటిల్ అనుకుంటారో ఆ టైటిల్ టైప్ చేసుకోండి. ఇక్కడ నేను మార్వెల్ అని టైప్ చేస్తున్నా, మార్వెల్. సో ఫాంట్ మార్చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా ఇంపాక్ట్. సో సైజు కూడా ఇంక్రీజ్ చేస్తాను ఇక్కడ 150. సో కరెక్ట్గా ఇది మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి మొత్తం. ఇంకా లార్జ్ చేసుకోండి, చేసేసుకోండి ఓకేనా. సో ఓకే మీద క్లిక్ చేసేసా ఇప్పుడు. సో ఇలా వచ్చింది టెక్స్ట్ నాకు ఓకేనా. స్మూత్ ప్లే కోసం ఒకసారి రెండర్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఈ టైటిల్ వరకు నేను ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నా. ఎక్స్పోర్ట్ మార్వెల్ టెక్స్ట్ ఎక్స్పోర్ట్. ఓకేనా ఎక్స్పోర్ట్ అయ్యాక క్లోజ్ చేసేసాయండి. సో అదే ఎక్కడైతే మనం అడ్రస్ ఇచ్చామో అక్కడి నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి ఆ టెక్స్ట్ని. సో డెస్క్టాప్ ఓపెన్ ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ టైటిల్ అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసేసాయండి ఓకేనా. సో దీన్ని డ్రాగ్ అండ్ ఫస్ట్ మనకి ఏదైతే వీడియో కావాలో, అంటే టెక్స్ట్లో ఏ వీడియో ఉండాలి అనుకుంటున్నా ఆ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో మనం పెట్టుకున్న డ్యూరేషన్ 5 సెకండ్స్. సో అక్కడ దాకా ట్రిమ్ చేయండి దీన్ని ఓకేనా. సో ఇలా వస్తుంది. అయితే ఈ టెక్స్ట్లో ఒక చిన్న ఎఫెక్ట్ ఉంది, దాన్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది టెక్స్ట్లో కనిపిస్తుంది మనకు. సో ఈ టెక్స్ట్ మీద, అంటే ఇప్పుడు ఇది వీడియో అన్నమాట, ఈ వీడియో మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ వస్తాయి మనకు ఓకేనా. కంపోస్టింగ్ అని ఉంది కదా, దీంట్లో బ్లెండింగ్ మోడ్ అని ఉంటుంది. సో ప్రజెంట్ నార్మల్ అని ఉంది, మీరు మల్టిప్లై మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది ఈ టెక్స్ట్లో విజిబిలిటీ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూడండి మీరు. ఇలా వచ్చింది. నేను టెక్స్ట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇలా నార్మల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇచ్చి చేయాలంటే సో అలా కూడా చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. నేను రెండు డిలీట్ చేస్తున్నా ఓకేనా. మళ్ళీ టైటిల్కి వెళ్ళి మళ్ళీ ప్లెయిన్ టైటిల్, అంటే ఎలాంటి ఎఫెక్ట్ లేనిది, మళ్ళీ తీసేసుకుందాం ఓకేనా. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి దాన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ను ఓపెన్ చేయండి. అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఎడిటర్ వస్తుంది ఇందులో. సేమ్ మార్వెల్ టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేయండి. ఇంపాక్ట్ ఓకేనా. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడేంటి, ఇందాక ఎఫెక్ట్ లేకుండా చూసాం కదా, ఇప్పుడు ఎఫెక్ట్తో చూద్దాం. సో ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి కదా. సో టైప్ రైటింగ్ టెక్స్ట్ ఇది నేను యాడ్ చేస్తున్నా దీనికి. సో మీరు ఈ ఎఫెక్ట్ డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది ఓకేనా. సో
ఎపిసోడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసేసుకున్నా. సో ప్లే చేసి చూస్తే ఇలా వస్తుంది. ఓకేనా? సో ఓకే మీద క్లిక్ చేసేసేయండి. సో సేమ్ ఇందాకలాగే మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. అదే వీడియోని మీడియాకి వెళ్ళి మళ్ళీ ఇంపోర్ట్ చేసేసుకోండి. ఓకే ఓకేనా? M1. సో ఇది రిమూవ్ చేసేసేయండి ఈ టెక్స్ట్ని. ఫస్ట్ మనకు కావాల్సిన వీడియో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫస్ట్ టైమ్ లైన్. నెక్స్ట్ది ఇక్కడ డ్రాగ్ చేసేసేయండి. సో దీన్ని ట్రిమ్ చేసేసేయండి. ఓకేనా? సో ఒకసారి ప్లే చేయండి, ఇలా వస్తుంది. అంటే ఎఫెక్ట్ అన్నమాట ఇప్పుడు. సో మనం ఇందాక టైటిల్కి ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ చేసేసి ఇందులో కంపోస్టింగ్, బ్లెండింగ్ మోడ్, మల్టిప్లై. సో ప్లే చేయండి. సో ఇలా వస్తుంది. మీరు అవసరమైతే దీన్ని ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు, ఇంకా అంటే సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మిడిల్కి డ్రాగ్ చేసేసుకోండి కరెక్ట్గా. ఓకేనా? ఒకసారి ప్లే చేయండి. సో స్మూత్ రెండర్ కోసం దీన్ని క్లిక్ చేయండి. రెండరింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి ఫుల్ స్క్రీన్లో చూద్దాం దీన్ని. టెక్స్ట్లో వీడియోని ఇలా ప్లే చేసుకోవచ్చు అన్నమాట.